ఒక చిన్న నోటిఫికేషన్ చెప్దామని చెప్పి వీడియో తర్వాత పెడుతున్నాను. ఫస్ట్ నేను మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మీరు పెస్ట్ కంట్రోలర్ చూస్తారు. ఇంట్లోనే నేను ఎలా తయారు చేసుకున్నాను అన్నది ఈ వీడియో. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక డిస్క్లైమర్, కానీ లైక్ మీరు అది ఏమన్నా అనుకోండి, నేను అది చెప్పబోతున్నాను. ఒకటి, మీరు నా లాస్ట్ బ్లాగ్ కనుక నోటీస్ చేసినట్టయితే నేను అదే బ్లాగ్లో నేను ఈ పెస్ట్ కంట్రోలర్ కూడా చేశాను. బట్ ఆ టైంలో నేను ఆ బ్లాగ్తో పాటు ఎందుకు పోస్ట్ చేయలేదు అనేదానికి ఒక రీజన్ ఉంది. నేను ఈ పెస్ట్ కంట్రోలర్ ఇంట్లో తయారు చేసుకుంటే ఇదే ఫస్ట్ టైం అండి, ఇంట్లో చేసుకొని యూస్ చేద్దాము అని అనుకుంది. ఇదే ఫస్ట్ టైం. మీరందరూ టీవీలో చూసే ఉంటారు, చెన్నై ఏరియాలో సునామీ రెడ్ అలర్ట్ అండ్ ప్రకటించారు. అండ్ ఇక్కడ ఫుల్ రెయిన్స్ కూడా ఉన్నాయి కొంచెం, అంటే మరీ ఎక్కువ కాదు, లాస్ట్ 2 డేస్ బాగా వర్షాలు పడినాయి. ఆ వర్షాలకి మా ఇంట్లోకి ఎలుకలు వచ్చాయి. సో నాకు హిట్ కానీ ఎలుకల మందు కానీ స్ప్రే చేయటం నాకు అంత సేఫ్ అనిపించలేదు. మీరు నన్ను ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసే ఉండి ఉంటుంది, నాకు ఒక చిన్న పాప ఉంది, జస్ట్ 1 ఇయర్ 8 మంత్స్ పాప ఉంది. సో తను ఇప్పుడు ఉన్న స్టేట్లో తను ఏది కనిపించినా, కింద ఏది కనిపించినా తను నోట్లో పెట్టేసుకునే స్టేట్లో ఉంది. సో అలాంటి మెడిసిన్ ఎక్కడన్నా స్ప్రే చేసినా తను, నేను నోటీస్ చేయని టైంలో తను వెళ్ళి చేతులు పెట్టి అది మళ్ళీ నోట్లో పెట్టుకుంటే ఇట్ ఇస్ అన్సేఫ్ అని చెప్పి నేను గూగుల్ చేశాను అని చెప్పి. నాకు ఈ రెమెడీ నేను నోటీస్ చేశాను అండ్ నాకు ఇది ఈజీగా అనిపించింది, ఎందుకంటే ఎవ్రీ టైం మనం గార్లిక్ ఇంట్లోనే ఉంచుకుంటాం కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గార్లిక్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ నేను ఎక్కడన్నా నేల మీద స్ప్రే చేసినా తను చేపెట్టినా కూడా అంత ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి నేను ఇది చూస్ చేసుకున్నాను యాజ్ మై బెస్ట్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కొంచెం పెస్ట్ కంట్రోల్ కూడా చేస్తున్నాను ఇంట్లో. దానికోసం నేను వెల్లుల్లిపాయని గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుందని చూపించాను కదా, వర్షం పడినప్పుడల్లా కాక్రోచెస్, బల్లులు, ఎలుకలు ఇవన్నీ ఇంట్లోకి వచ్చేస్తే. నేను ఎక్కడో చదివాను ఇలా వెల్లుల్లిపాయని కొంచెం స్మాష్ చేసి వాటర్లో మిక్స్ చేసి కనుక స్ప్రే చేస్తే ఆ స్మెల్కి ఎలుకలు అలాంటివి రావని చెప్పి బయటికి వెళ్ళిపోతాయని. ఇంటి కార్నర్స్లో, ఎంట్రన్స్లో అలాగా స్ప్రే చేసి ఉంచండి. మీకు ఎన్ని డోర్స్ కానీ విండోర్స్ కానీ ఉంటే అక్కడ అన్ని స్ప్రే చేయండి. గార్లిక్కే కాబట్టి చిన్నపిల్లలు ఉన్నా కూడా అంత ప్రాబ్లం ఉండదు వాళ్ళు టచ్ చేసిన. ఇన్ కేస్ మనకు తెలియకుండా ఏదన్నా ఎంటర్ అయినా కూడా ఈ స్ట్రాంగ్ స్మెల్కి ఉండలేవంటండి. గార్లిక్, ఆనియన్ ఇలాంటి స్మెల్స్కి, కాకపోతే ఆనియన్ కట్ చేసుకొని కనుక పెట్టుకుంటే ఎవ్రీ 2-3 డేస్కి చేంజ్ చేసుకోవాలంట ఆనియన్, ఎందుకంటే ఆనియన్ తొందరగా పాడైపోతుంది కదా. అందుకని ఎవ్రీ పాడైపోయి ఇంకా ఎక్కువ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. సో ఆనియన్ కనుక మీరు పెట్టుకుంటుంటే పెస్ట్ కంట్రోల్కి ఆనియన్ ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోండి మర్చిపోకుండా. నేను మాత్రం ఇప్పుడు గార్లిక్ని గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఫైన్ పేస్ట్ అయిపోవాలి. నేను పేస్ట్ చేసుకున్న మిక్స్చర్ని మొత్తాన్ని దీంట్లో ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఇందులో వాటర్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ నేను నా పాత క్లీన్ కోలిన్ కానీ, ఇది ఓ గ్లాస్ క్లీనర్ అండి, దీంట్లో నేను ఈ లిక్విడ్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను.
ఇందులో నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఈగలు అలాంటివి రావు, వర్షాకాలంలో బాగా ఈగలు వస్తాయి కదా, ఇరిటేట్ చేసేస్తూ ఉంటాయి, సో ఈగలు రాకుండా కూడా ఉంటుంది అని చెప్పి నేను ఇందులో సాల్ట్ వేసుకుంటాను. ఇందులో నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఈగలు అలాంటివి రావు, వర్షాకాలంలో బాగా ఈగలు వస్తాయి కదా, ఇరిటేట్ చేసేస్తూ ఉంటాయి, సో ఈగలు రాకుండా కూడా ఉంటుంది అని చెప్పి నేను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి నీట్గా షేక్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మన పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ రెడీ. నేను ఇది నా ఇల్లంతా స్ప్రే చేసేసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అంటే నేను అది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని చెప్పాను కదా ముందే మీకు, సో అది వర్క్ అవుతుందా లేదా అని నేను చెక్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఫస్ట్ ఏదో వీడియో పోస్ట్ చేసేయాలి కదా అని చెప్పి దాన్ని అలా ఏదో రికార్డ్ చేసేసి నేను అలా పోస్ట్ చేయొద్దు అనుకున్నాను. దాన్ని నేను చేశాను. అండ్ మీరు నోటీస్ చేసినట్టయితే నా వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీరు లాస్ట్లో మీకు తెలుస్తుంది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్పాను. సో అందుకే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఆ రోజే నేను మొత్తం ఇల్లంతా స్ప్రే చేసేసానండి స్ప్రే బాటిల్తో ఆ లిక్విడ్ మొత్తం. అంటే ప్రతి ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్ కానీ, అంటే మీకు ఎన్ని డోర్స్ అయితే ఉన్నాయో అన్ని డోర్స్ దగ్గర స్ప్రే చేశాను. అండ్ విండోస్ దగ్గర కూడా స్ప్రే చేశాను. అండ్ ఇంకా మీ మనకి ఏదన్నా నాకు ఈ ఏరియాలో నుంచి ఈ పర్టికులర్ సైడ్లో నుంచి ఎలక రావచ్చు అని నాకు అనిపించిన ప్రతి ఒక్క ప్లేస్లో స్ప్రే చేసేసాను. ఎందుకంటే ఇది సేఫ్ కదా, పాప టచ్ చేసినా నాకంత ప్రాబ్లం ఉండదు అని చెప్పి మొత్తం ఇల్లంతా స్ప్రే చేసేసాను యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ నేను అది ఈవినింగ్ 12:00 మేబీ 12 అరౌండ్ ఆ టైంలో నేను స్ప్రే చేశాను, 12 to 12:30 మధ్యలో. అండ్ నాకు ఈవినింగ్ 4-5 ఆ టైంకి మా ఇంట్లో నేను ఒక ఎలక ఉంది అని చెప్పాను కదా, ఆ ఎలక బయటికి వెళ్ళిపోవటం నేను చూశాను. మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. నేను దాన్ని గార్లిక్ పేస్ట్ చేసుకున్న తర్వాత నేను దాన్ని వడగొట్టుకున్నాను. అండ్ ఆ పిప్పిని కూడా నేను పడేయలేదు. ఆ పిప్పిని నేను ఏం చేశాను, ఎలక ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను నాకు బ్యాక్ డోర్లో నుంచి అది వెళ్ళిపోయింది. సో నేను బ్యాక్ డోర్ దగ్గర కొంచెం కొంచెం ఆ పిప్పిని కూడా ఉంచుకున్నాను. బ్యాక్ డోర్ దగ్గర, ఫ్రంట్ డోర్ దగ్గర అండ్ బాల్కనీ డోర్స్ దగ్గర కూడా నేను అలా పెట్టుకున్నాను. నేను అది పెట్టి నేను 2 డేస్ అయిందండి. ఇప్పటి వరకు నేను మళ్ళీ ఎలక సైన్ అన్నది చూడలేదు. ఆబ్వియస్లీ నేను అవుట్ సైడ్ ఏమి వాడట్లేదా అంటే నేను మ్యాట్ కూడా వాడాను వెనకాల. మళ్ళీ అది ఎంటర్ అవ్వటానికి ట్రై చేస్తే ఆ మ్యాట్లో పడిపోయినవి. సో లిటరల్లీ మేము 2 ఎలకలు పట్టుకున్నాము. మాకు అప్పుడే తెలిసింది ఇంట్లో 2 ఎలకలు తిరుగుతున్నాయని చెప్పి. సో నాకు ఈ ట్రిక్, న్యాచురల్గా ఇంట్లోనే పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు అన్న ట్రిక్ నాకు ఇది చాలా నచ్చింది. అండ్ ఎలకే కాదండి, కాక్రోచెస్ కూడా చాలా కామన్ కదా మన ఇళ్లల్లో, చిన్న చిన్న కాక్రోచెస్ అనేది ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. నేను నోటీస్ చేసింది అది స్ప్రే చేసిన తర్వాత కాక్రోచెస్ చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. నాకు అది ఆల్మోస్ట్ ఇంట్లో కనిపించట్లేదు అనే చెప్పాలి. సో నాకు ఇది చాలా నచ్చింది. అండ్ చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, ఎలకలు కానీ ఎనీ హౌస్ ఫ్లైస్ కూడా తగ్గాయి, కాక్రోచెస్ కూడా తగ్గాయి, ఎలక కూడా బయటికి వెళ్ళిపోయింది, అది స్ట్రాంగ్ స్మెల్స్ బేర్ చేయలేవంట, సో అది బయటికి వెళ్ళిపోయింది. సో ఇలాంటి ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ట్రిక్ని ట్రై చేయండి. అయ్యో హిట్ కొట్టాలా లేకపోతే ఇంకొక ఎలకల మందులు పెట్టాలా అని భయపడకండి పిల్లలు ఉన్న వాళ్ళు. ఇది చాలా 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 సేఫ్.